ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 20వ శుక్రవారము. అస్తికలారా, ప్రభువు మాటను ఆలకించుడు. నేను ఇజ్రాయేలీయుల సమాధుల నుండి లేపుదును. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం వరకు. ప్రభువు సన్నిధ్యము నన్ను ఆవేశించెను. అతని ఆత్మ నన్ను కొనిపోయి ఎముకలతో నిండిన లోయ నడుమ దింపెను. అతడు నన్ను ఆ లోయలో అటూనిటూ త్రిప్పెను. దాని నిండా ఎండిన ఎముకలు కలవు. అతడు, నరపుత్రుడా, ఈ అస్థికలు మరలా జీవింపగలవా అని నన్ను అడిగెను. నేను, యావే ప్రభు, ఆ సంగతి నీకే తెలియను అని అంటిని. అతడు నాతో, నీవు ఈ అస్థికలకు ప్రవచనము చెప్పుము. ఎండిన ఎముకలతో వారు ప్రభువు పలుకులు ఆలింపుడని చెప్పుము. యావే ప్రభుడనైన నేను వీనితో ఇట్లు చెప్పుచున్నాను. నేను మీలోనికి ఊపిరిని పంపుదును, మీరు మరలా జీవింతురు. నేను మీకు నరములను కండరములను ఒసగి మీపై చర్మమును పొదుగుదును. మీకు ఊపిరి నొసగి మీరు మరలా బ్రతుకునట్లు చేయుదును. అప్పుడు మీరు నేను ప్రభుడనని గ్రహింతురు. అతడు ఆజ్ఞాపించినట్లే నేను ప్రవచించితిని. నేను ప్రవచించుచుండగా టపటపమని ధ్వని పుట్టెను. ఎముకలు ఒకదానితో ఒకటి సంధించుకొనెను. నేను చూచుచుండగనే నరములు కండరములు చర్మము ఆ ఎముకలను కప్పెను. కాని వానిలో ఇంకను ప్రాణములు లేదయ్యెను. ప్రభువు నాతో, నరపుత్రుడా, నీవు ఊపిరికి ప్రవచనము చెప్పుము. యావే ప్రభువు వాక్కిది, ఊపిరి నీవు నాలుగు దిక్కుల నుండి విచ్చేసి హతులైన వీరిలోనికి ప్రవేశించి వీరిని బ్రతికింపుము. అతడు చెప్పినట్లే నేను ప్రవచించితిని. ఊపిరి ఆ దేహములోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి నిలుచుండెను. వారు మహాసైన్యమైరి. అంతటా ప్రభువు నాతో, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలీయులందరికీ చిహ్నముగా ఉన్నవి. వారు, మేము అస్థికల వలె ఎండిపోయితిమి, మా ఆశ విఫలమైనది, మేము మృతులలో సమానమైతిమి అని పలుకుచున్నారు. కనుక మీరు ఇజ్రాయేలీయులకు ఇట్లు ప్రవచనము చెప్పుము. యావే ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు, నా ప్రజలారా, నేను నా సమాధులను తెరచి మిమ్ము లేపుదును, మిమ్ము మరలా ఇజ్రాయేలు దేశమునకు తోడ్కొని వత్తును. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును, మిమ్ము మరలా ఇజ్రాయేలు దేశమునకు తోడ్కొని వత్తును. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపునప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును, మీరు దేశమున వసించినట్లు చేయుదును. అప్పుడు ప్రభువనైన నేను మాట ఇచ్చినట్లే చేసితినని మీరు గ్రహింతురు. ఇది ప్రభుడనైన నా వాక్కు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములర్పింపుడు. అతని ప్రేమ కలకాలము నిలుచును. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 22వ అధ్యాయము 34వ వచనము నుండి 40వ వచనము వరకు. యేసు సదుకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని అచ్చటికి కూడివచ్చిరి.
వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను పరీక్షింపవలయనని, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలయను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువాణిని ప్రేమింపవలయను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నియు ఈ రెండు ఆజ్ఞలపైననే ఆధారపడియున్నది అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.